ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశమైన అంశం అవినీతి జరిగిందా లేదా గత ప్రభుత్వ హయాంలో నాలుగు వేల డెబ్భై ఎకరాల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనేది ఆనాడు అసెంబ్లీ సాక్షిగా మంత్రి ఆర్థిక శాఖ మంత్రి అంటే ప్రస్తుతం ఉన్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గారు వెల్లడించారు అప్పట్లో వాళ్ళ పేర్లు డీటెయిల్స్ ఆ టైమింగ్తో సహా చెప్పారు ఏ డేట్న ఏ టైంలో కొన్నారు అంటే రిజిస్ట్రేషన్ అయిన టైం చాలా క్లియర్గా ఉంటుంది కాబట్టి అవన్నీ బయట పెట్టడం జరిగింది మీదే తర్వాత సిట్ వేశారు సిట్ విచారణ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అయితే కొనసాగింది ఆ సిట్ విచారణ అంటే ముందులో లోకాయుక్తతో విచారణ జరిపించాలన్నారు తర్వాత ఈడీని ఎంటర్ చేశారు తర్వాత సిబిఐ విచారణ కూడా కోరారు అయితే దాని మీద కేంద్రం అయితే స్పందించలేదు ఇప్పుడు ఏసీబీతో ఎప్పుడైతే కేసులు పెట్టించే ప్రయత్నం చేశారో కేసులు పెట్టడం స్టార్ట్ అయ్యిందో ఇమీడియట్గా హైకోర్టుకి పిటిషన్ దాఖలైంది హైకోర్టులో హైకోర్టు వెంటనే దాని మీద స్టే ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు వాట్ నెక్స్ట్ అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి తదుపరి కార్యాచరణ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి కొత్త ప్లాన్ ఏంటి ఒకవేళ ఇప్పుడు మళ్ళీ ఏసీబీ కేసులు మళ్ళీ స్టార్ట్ అవుతాయా ఇక్కడిదే రకరకాల అనుమానాలు ఎందుకంటే కోర్టు చెప్పింది సిట్ విచారణే ఆప్ చేయాలి అని అంటే తదుపరి విచారణ కొనసాగించడానికి లేదు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అని కాకపోతే ఇక్కడ ఏసీబీ కేసులు నమోదైంది సిట్ విచారణ ఇచ్చిన సిట్ విచారణ అనంతరం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఒకవేళ ఆ నివేదికలో ఏముంది అంటే నిజంగా తుళ్ళూరులో పదిహేను రోజుల పాటు మకా ఉండి మరి అక్కడే ఉండి పూర్తిగా వివరాలన్నీ సేకరించి ఒక నివేదికని ప్రభుత్వానికి సమర్పించింది సిట్ అదే టైంలో మంత్రివర్గ ఉపసంఘం కూడా దీనికి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం కూడా అవినీతి జరిగింది అనే కోణంలోనే రిపోర్ట్ ఇవ్వడం సో గతంలో కూడా అజయ్ కళ్యాణ్ గారు కూడా ఇదే ప్రస్తావించారు ఖచ్చితంగా అవినీతి జరిగింది ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అంటే ప్రభుత్వం ముందుగా లీక్ చేసి తన బినామీలతో అక్కడ భూములు కొనుగోలు చేశారు అనేది ఇప్పుడు ఆ భూముల కొనుగోలుకు సంబంధించిన అమ్మకాలు కొనుగోలుకు సంబంధించిన లావాదేవీల వ్యవహారాన్ని సిట్ నివేదిక ద్వారా ఎప్పుడైతే ఏసీబీ కేసులు నమోదు చేసిందో ఆ ఏసీబీ విచారణకు సిట్ దానికి కూడా సిట్ విచారణకు ఇప్పుడు స్టే విధించింది హైకోర్టు అయితే ఇక్కడ ఇప్పుడు ఏం జరగబోతోంది అనేది మళ్ళీ ఒకవేళ ఏసీబీ నిజంగా అవినీతి జరిగిందనే ఆధారాలు ఉంటే ఇప్పటివరకు ఒక బ్రేక్ అయితే ఇచ్చింది కాబట్టి సిట్టు ఏసీబీ మళ్ళీ కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుందా అంటే వేళ్ల మీద కాకుండా అంటే ఇప్పుడు ఏదైతే ఛార్జ్ షీట్ నమోదు చేశారో దాని మీదే స్టే వచ్చింది కాబట్టి మళ్ళీ కొత్త వాళ్ళ పేర్లు ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంటుందా కొత్త వాళ్ళ పేర్లను ఇంకొక ఛార్జ్ షీట్ తయారు తయారు చేసి త్రూ అప్పుడు వాళ్ళ మీద కేసులు నమోదు చేసి ఇమీడియట్ గా అరెస్టులు చేసే అవకాశం ఏమైనా ఉంటుందా అంటే ఆ దిశగానే ఆలోచన జరుగుతోంది ఆలోచన చేస్తుంది ప్రభుత్వం అనేది ఒకవేళ అదే కన్నా జరిగితే మళ్ళీ ఇమీడియట్గా గా పిటిషన్ వేయడానికి సిద్ధంగా ఉందా తెలుగుదేశం పార్టీ ఎందుకంటే ఈ నాలుగు వేల డెబ్బై ఎకరాలు అంటే నాలుగు వేల అరవై తొమ్మిది ఎకరాలు అనుకుంటా ఈ మొత్తం నాలుగు వేల అరవై తొమ్మిది ఎకరాల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనేది ప్రధానమైన ఆరోపణ ఈ నాలుగు వేల ఎకరాలు కూడా తెలుగుదేశం పార్టీ నేతలకు చెందిన బినామీలే కొనుగోలు చేశారు అనేది మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతోంది సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతోంది ఎవరు ఈ విచారాన్ని ఎదుర్కోబోతున్నారు ఎవరి మీద కేసులు నమోదు కాబోతున్నాయి అనేది ఉత్కంఠభరితంగానే ఉంది ప్రస్తుతం అయితే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు ఏంటి ఈ విషయాన్ని అయితే ఇంతటితో వదిలిపెట్టవని చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది ఇప్పుడు ఆసక్తికరమైన అంశంగా మారింది అంటున్నారు రాజకీయ పరిశీలకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి